యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలి ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు పడింది. జగన్ ఆయనకు బిగ్ షాక్ ఇచ్చారు. ఫ్యామిలీ వ్యవహారాల్లోకి పార్టీని లాగేందుకు ఆయన్ను దూరంగా పెట్టింది. అంతేకాదు, టెక్కలి ఇన్ఛార్జ్ గా పేరాడ తిలక్ ను నియమించడం కూడా చకచక జరిగిపోయింది. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఊహించని షాక్ ఇచ్చింది వైసీపీ. కోలుకోలేని కష్టాల్లో పడిన ఆయనకు పార్టీ నుంచి రిలీఫ్ దొరకలేదు. పైగా ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఆయన్ను టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది. అంతేకాదు, దువ్వాడ్ను తొలగించడం, ఆయన ప్లేస్లో కొత్త ఇన్ఛార్జ్ను కూడా నియమించడం, అన్ని చకచక జరిగిపోయాయి. ఒకప్పుడు కళింగ కమ్యూనిటీకి కేర్ ఆఫ్ టెక్కలి నియోజకవర్గం, దువ్వాడ స్థానంలో కళింగ కమ్యూనిటీకి చెందిన పేరాడ తిలక్ను ఇన్ఛార్జ్గా నియమించింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పనైపోయిందంటున్నారు. దువ్వాడ రాజకీయాలకు చెక్ పడిందన్నది ఆ పార్టీ నేతల మాట. వైసీపీ టెక్కలి ఇన్ఛార్జ్ పోస్ట్ కు మొదటి నుంచి కన్నేశాడు పేరాడ తిలక్. గతంలో ఆయనకు కళింగ కమ్యూనిటీ చైర్మన్ గా నియమించింది. దీంతో టీడీపీ అచ్చెన్నాయుడుకు దువ్వాడ సరైన వ్యక్తిని భావించింది పార్టీ. ఫ్యామిలీ సమస్యల వల్లే అక్కడ వైసీపీ ఓడిపోవడానికి కారణమని వైసీపీ వేగులు అధిష్టానానికి అంతర్గత రిపోర్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దువ్వాడకు చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తున్న తరుణంలో ఆయన ఫ్యామిలీ మ్యాటర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యవహారంలోకి ఏకంగా పార్టీ హైకమాండ్ ని లాగడంతో అదను కోసం వెయిట్ చేసిన జగన్ దువ్వాడను దూరంగా పెట్టారు. ఇక తాజా పరిణామంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. రేపో మాపో అధినేత జగన్ ను కలవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అపాయింట్మెంట్ కోరినట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు పేరాడ తిలక్. ఆ తర్వాత ఆ నియోజకవర్గంపై దృష్టి సారించాడు. మొన్నటి ఎన్నికల్లో టెక్కలి సీటు కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అనుకోకుండా ఇప్పుడు తిలక్ ను ఇన్ఛార్జ్ పదవి వరించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download HIT TV app. HIT TV app. HIT TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.